అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం భీమక్రోసు పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తుంది. గడచిన ఎన్నికల్లో ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇటువంటి ప్రజానీకం డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడుతుందని ఈ గ్రామంలో అందరూ కూడా పేదలు ఉన్నారు. బీసీలు ఎస్సీలు వారందరికీ కూడా ఉన్నటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు గడిచిన 2 సంవత్సరాల కాలం కరోనా ఉన్నప్పటికీ ఈ గ్రామాభివృద్ధి కోసం బీసీ రోడ్డు ఒక 30 లక్షలు అలాగే నాడు నేడు స్కూల్ ఒక 15 లక్షలు అలాగే జలజీవన్ మిషన్ లో 76 లక్షలు తర్వాత ఆర్డబ్ల్యూఎస్ ఐఎస్ రైళ్ళు ఒక 10 లక్షలు హౌసింగ్ లోన్స్ 13 లక్షలు అలాగే నాడు నేడు స్కూల్స్కి 10 లక్షలు ఎరసేటు పాట్ల 30 లక్షల రూపాయలతో గ్రామాల్లో వారి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంతో పాటు ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగనన్న మాకు భరోసా అయ్యాడు అని వృద్ధుల నుంచి పిల్లల వరకు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో
ఆ కుటుంబాలకు జరిగినటువంటి మేలు, ఇప్పటి వరకు పేదరికం అనేటువంటి రోగం చేత బాధింపబడుతున్న వారికి దాని నుండి బయటకు వచ్చి మా ముందు తరాలకి బలాన్ని చేకూర్చగలం, అదే జగనన్న మాకు ఇచ్చిన భరోసా అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేత పాదయాత్ర చేశాడంటే అధికారం కోసం కాదు, ఈ పేదవాడిని బాగు చేయడం కోసం అనేటువంటిది ఇవాళ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. దానితో పాటుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేటువంటిది పూర్తిగా వైఫల్యం చెందింది. గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసిన చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల్ని గాలికి వదిలి కేవలం ప్రచారంతో అధికారంలోకి వచ్చి అధికారం వచ్చిన ప్రతిసారి చెప్పిన మాటలు చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించడమే ఎజెండాగా పెట్టుకుంది. చాలామందికి ఎజెండాలు ఉంటాయి, కానీ మోసగించడమే ఎజెండా కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాలనలో పేదవాడు మరింత పేదవాడయ్యాడు, ధనవంతుడు ధనాన్ని సంపాదించుకోవడానికి ఆస్కారాలు ఇచ్చాడు. జన్మభూమి కమిటీల వర్కుల పేరుతో డబ్బున్నవాడు కాంట్రిబ్యూషన్ కడితే రోడ్లు వేస్తారని అతని సామాజిక వర్గం అతని కార్యకర్తలకే రోడ్లు వేసినటువంటి పరిస్థితి. ఎస్సీలు బీసీలు ఎస్టీలు పేదరికంలో మగ్గిపోయి మురికి కోపాలుగా ఉన్నటువంటి గ్రామాలని అభివృద్ధి చేయని కారణం ఈరోజు అవన్నీ కూడా ఎవరి ప్రభుత్వం ఇద్దరంటే ఎస్సీల ప్రభుత్వం, ఎస్టీల ప్రభుత్వం, మైనారిటీల ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం. సామాజిక న్యాయానికి చిరునామా రాజకీయాల్లో ఎక్కడుందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని నిరూపించాడు. 3 సంవత్సరాలు అది 30 సంవత్సరాల అనుభవం అక్కన్న, 3 సంవత్సరాల్లోనే ఈ రాష్ట్ర పాలన చూసి దేశం కూడా ఆదర్శంగా తీసుకుని పరిపాలించేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ్యులుగా ఉండటం అనేటువంటిది కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎక్కడికి వెళ్ళినా ఈ గ్రామాల్లో పలు సమస్యలు తీరి పలు లబ్ధులు పొందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గౌరవిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు చాలా ఆనందం వేసింది. ఇది కదా రాజకీయం అంటే, ఇది కదా రాజకీయాల్లో సేవ చేయాలనుకున్న వారికి లభించిన అవకాశం అంటే, ఇది కదా రాజకీయం అంటే సేవని, పాలనంటే అధికార దర్పం కాదని, పాలనంటే ప్రజలకు సేవ చేయటమని జగన్మోహన్ రెడ్డి గారు పాలకులను కాదు సేవకులన్న మాటకు నిజమైనటువంటి అర్థం ఈరోజు భీమక్రోసు పాలెంలో గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం.